హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏవిఏ క్రియేటివ్ థాట్స్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ గూగుల్ టాస్క్ మేట్ యాప్ గురించి. గూగుల్ టాస్క్ మేట్ యాప్ ద్వారా ఇక నుంచి మీరు ఏ షాప్ అయినా రెస్టారెంట్ అయినా ఫోటో తీసినా కానీ, లేకపోతే ఏదైనా సెంటెన్స్ మీ వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ, లేకపోతే ఏదైనా స్క్రిప్టింగ్ మీరు టైప్ చేసి ఇచ్చినా కానీ, ఇక నుంచి మీరు డబ్బులు సంపాదించబోతున్నారు. ఇదంతా నిజమేనా లేదా ఫేకా అనుకుంటున్నారా? ఇదంతా నిజమే, కానీ ఇక్కడే ఒక చిన్న స్కామ్ కూడా జరుగుతుంది. ఇవాళ మనం ఆ స్కామ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ గూగుల్ టాస్క్ మేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో వచ్చే టాస్క్లు ఏంటి, దానికి మనీ మనకి ఏ విధంగా వస్తుంది, అది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. గూగుల్ టాస్క్ మేట్ యాప్ ఇప్పుడు మన ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, కానీ ఇప్పుడు ఉన్నది బీటా వర్షన్ మాత్రమే. బీటా వర్షన్ అంటే టెస్టింగ్లో ఉన్న వర్షన్. మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ టాస్క్ మేట్ అని చెప్పి టైప్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్లో ఈ యాప్ వచ్చేస్తుంది. కానీ మీ అకౌంట్ యాక్టివేట్ చేసి టాస్క్ తీసుకోవాలంటే మాత్రం రిఫరల్ కోడ్ అనేది అవసరం. ఆ రిఫరల్ కోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలిసింది కదా. ఇందులో రెండు రకాల టాస్క్లు ఉంటాయి. ఒకటి ఫీల్డ్ టాస్క్ అయితే, ఇంకొకటి సిట్టింగ్ టాస్క్. సిట్టింగ్ టాస్క్ అంటే ఇంట్లో నుండే ఉండి చేసేది, ఫీల్డ్ టాస్క్ అంటే బయటకు వెళ్ళి చేసేది. ఇవి ఎలా ఉంటాయంటే, మీ దగ్గరలో ఉన్న షాపుకి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళి ఫొటోస్ క్లిక్ చేసి అప్లోడ్ చేయమంటారు. అంతేకాకుండా ఏదైనా సెంటెన్స్ మీకు మొబైల్ స్క్రీన్ మీద చూపించి మీ వాయిస్ ఓవర్ ఏమని చెప్తారు. ఇవే కాకుండా ట్రాన్స్క్రైబ్ సెంటెన్స్ అని చెప్పి మీకు ఏదైనా వీడియోస్ కానీ, అయితే ఏదైనా కంటెంట్ ఉన్న వీడియోస్ చూపించి మిమ్మల్ని టైప్ చేయమని అడుగుతారు. ఇలా రకరకాల టాస్క్లు ఇప్పటి వరకు అయితే ఉన్నాయి, ఇక ముందు కూడా కొన్ని యాడ్ చేయవచ్చు. సో ఈ టాస్క్లకి మనకు కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఎక్కడికి వస్తుంది అనే కదా మీ డౌట్. పేటిఎం, గూగుల్ పే ఉన్నట్టుగానే ఈ యాప్కి కూడా మన బ్యాంక్ అకౌంట్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్ అకౌంట్ కానీ, లేదా పేటిఎం వ్యాలెట్ అకౌంట్స్ కానీ, ఇలా ఏదైనా వ్యాలెట్ అకౌంట్ కానీ లింక్ చేసుకోవచ్చు. సో ఏదైతే లింక్ చేస్తామో ఆ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇక రిఫరల్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. గూగుల్ టాస్క్ మేట్ యాప్ ఇప్పుడున్న వర్షన్ బీటా వర్షన్ మాత్రమే. 2-3 వారాల్లో ఒరిజినల్ వర్షన్ రాబోతుంది, అది యూజర్స్కి. ఈ వర్షన్ టెస్టింగ్కి మాత్రమే. సో ఈ వర్షన్లో ఏదైతే రిఫరల్ కోడ్స్ మా దగ్గర ఉన్నాయి, మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, లేకపోతే ఏదైనా వెబ్సైట్లో ఉన్నాయి, లేకపోతే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు పంపిస్తాము అనేది, ఇవన్నీ ఫేకే. సో ఏ రిఫరల్ కోడ్ కూడా పనిచేయదు. ఇప్పుడున్న రిఫరల్ కోడ్స్ ఏదైతే పనిచేస్తూ ఉన్నాయో అవి గూగుల్ ఎంప్లాయీస్ దగ్గర కానీ, లేకపోతే ఆ యాప్ తయారు చేసిన వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. బయట ఏ వెబ్సైట్లో దొరికేవి కూడా పనిచేయవు. గూగుల్ టాస్క్ మేట్ యాప్ తయారు చేసింది పబ్లిక్ కోసం. సో ఒక 2-3 వారాలు ఆగినట్లయితే ఒరిజినల్ వర్షన్ వచ్చి రిఫరల్ కోడ్స్ మనకే డైరెక్ట్గా వస్తాయి. లేకపోతే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకునేలా వస్తాయి. ఇప్పుడు మనం ఉబర్, ఓలా రిఫరల్ కోడ్స్ షేర్ చేస్తున్నాం కదా, అదే విధానాన్ని వీళ్ళు కూడా అమలు చేస్తారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటి, ఇలాంటి రిఫరల్ కోడ్స్ని నమ్ముకొని మీ టైంని, డబ్బుని వృధా చేసుకోవద్దు. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా టాపిక్ మీద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి.